ఈ సినిమా కూడా. బికాజ్ డెఫినెట్గా చిన్న సినిమా అనేది మీడియా వల్లే బయటకు వెళ్తుంది, మీడియా వల్లే జనాలకు తెలుస్తుంది, మీడియా వల్లే జనాలకు వస్తుంది, మీడియా వల్లే జనాలు థియేటర్స్కి వస్తున్నారు. సో మీరెంత సపోర్ట్ చేస్తే సినిమా అనేది, బికాజ్ ఇప్పుడు సినిమా అనేది 1 వీక్ 2 వీక్ సినిమా అయిపోయింది, ఇప్పుడు ఇవాళ 50 డేస్ 100 డేస్ లేవు. సో ఈ సినిమాని జనాలకు తీసుకురాస్తుంది మీరే. చాలా 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 మంది సాంగ్స్ ఇచ్చాడు. మరొకసారి సాయి గురించి చెప్పడం మర్చిపోలేను, ఎందుకంటే చాలా చాలా మంది సాంగ్స్ ఇచ్చాడు తను. ఇందులో చెప్పాను కదా, ఫస్ట్ టైం నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్తో వర్క్ చేయడం అనేది, దేవి కాకుండా నాకు తెలిసిన మ్యూజిక్కే దేవి. అలాంటిది నేను ఫస్ట్ టైం సాయితో చేయడం. సో వెరీ తను చాలా తన కమిట్మెంట్ కానీ ప్రతి సాంగ్ ఏంటంటే ఉన్న బడ్జెట్లో ఎంత అంటే తనకి ఎంత తను కాంప్రమైజ్ కాల, మేము ఎక్కడైనా కాంప్రమైజ్ ఉంటాము కానీ తను కాంప్రమైజ్ అవ్వకుండా సాంగ్స్ ఇచ్చాడు. సో ఈ ఆల్బమ్ ఇస్ ఇందులో ముఖ్యంగా సండే టు సాటర్డే లవ్ అనేది చాలా ఇష్టం నాకు. ఇంకా ఉన్న వాళ్ళలో ఆ రోజు నేను థామస్ గురించి మాట్లాడలేదు. ఈజ్ అంటే ఒక సినిమా కంప్లీట్ అయిందంటే ఇందులో ఎంతోమంది కష్టం ఉంటుంది. సో వాళ్ళందరిని ఎగ్జిక్యూట్ చేయడం కోసం కానీ వాళ్ళని అందరూ ముందు తీసుకెళ్ళడం కానీ అది చాలా ఇంపార్టెంట్. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్, థ్యాంక్స్ అండి. ఈ సినిమా కూడా సినిమా చాలా పెద్ద హిట్ కావాలని అంటే నేను అడగ కోరుకుంటాను, బట్ మీరందరూ దీన్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమా ఆగస్ట్ 4 రిలీజ్ చేస్తున్నామండి, అది వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పడం ఇంపార్టెంట్, అందరూ మర్చిపోతున్నాం. ఆగస్ట్ 4 రిలీజ్ చేస్తున్నాం సినిమాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి.